Subscribe to Color Frames. రాయల్ ఛాలెంజర్స్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐపీఎల్ 2022 సీజన్ అంతగా కలిసి రావడం లేదని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 125.26 స్ట్రైక్ రేట్తో కేవలం 119 పరుగులు మాత్రమే సాధించాడు. ముఖ్యంగా కోహ్లీ జట్టుకు మంచి ఆరంభం సాధిస్తున్నప్పటికీ పెద్దగా స్కోర్ మలచడంలో విఫలమవుతున్నాడు. ఈ సీజన్లో అనవసరంగా లేని పరుగు కోసం యత్నించి 2 సార్లు రన్అవుట్గా పెవిలించేరగా ముంబై ఇండియన్స్ మ్యాచ్లో థర్డ్ అంపైర్ పొరపాటు కారణంగా ఎల్బీగా మైదానాన్ని వీడాడు. అయితే ఆర్సీబీ సారథి బాధ్యతల నుంచి తప్పుకున్నాక భారీ ఇన్నింగ్స్ లో ఆడాలన్న విరాట్ కోహ్లీకి ఆశ తీరేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అఖ్తర్ తన ఆట తీరు మార్చుకోవాలంటూ విరాట్ కోహ్లీకి సూచించాడు. తాజాగా ఓ కార్యక్రమంలో అఖ్తర్ మాట్లాడుతూ ఐపీఎల్ 15 సీజన్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ వరుసగా విఫలమవుతున్నాడు. అయితే పరుగులు చేయకపోతే సహించేది లేదు. కోహ్లీ సరిగ్గా ఆడకపోతే తుది జట్టు నుంచి తప్పించొచ్చు. ఎందుకంటే ఆర్సీబీ జట్టులో అవకాశం కోసం ఎదురు చూస్తున్న యువ ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. కోహ్లీ ఒక గొప్ప క్రికెటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ తనను తాను ఒక స్టార్ ఆటగాడు అని అతను ఇకపై భావించకూడదు. ఎందుకంటే అతని కెరీర్ ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. అందుకే కోహ్లీ కేవలం తనని తాను ఒక సాధారణ ఆటగాడిగా భావించాలి. బ్యాట్ అందుకొని పరుగుల ప్రవాహం సృష్టించడమే పనిగా పెట్టుకోవాలి అని అఖ్తర్ వెల్లడించాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.